మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు సీ జై లవ కుశ. ప్రపంచం మొత్తం చూసే ముందు మీరు మీ కళ్ళతో చూసేస్తున్నారు. స్వార్థపరులు మీరు చాలా. సరే, నేను చూసేనే లేదు, పక్కన పెడితే ఆయన చూసిన దాని గురించి మాట్లాడదామా? ఆయన జిమ్మీలో చూసించా, అది తర్వాత చెప్తా. ఫస్ట్ ట్రైలర్ చూసాను కదా, జై టీజర్. ఇది బాబీ, ఇప్పుడు ట్రైలర్ చూసాం కదా పెద్ద స్క్రీన్లో, జైది. ఇది మనమే తీసామా, నేనే తీసేనా అనంత ఎగ్జైట్ అయ్యాను. బట్ ఆఫ్ కోర్స్ బాబీ, ఎన్టీఆర్, మా డైరెక్టర్, మా అందరం కలిపి అలా చేసి అవుట్పుట్ వచ్చింది. అలా చేసి మీరు మామూలు పని చేయలేదుగా, సౌత్ ఇండియాలో అది ఫాస్టెస్ట్ ట్రెండింగ్ ట్రైలర్ గా వెళ్ళిపోయింది. నాకే ఆశ్చర్యం, పెద్ద స్క్రీన్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా చిన్న స్క్రీన్లో చూశాను, సెల్ ఫోన్లో చూసా. బట్ ఎన్టీఆర్ ఫైనల్ డైలాగ్ ఒకటి టోటల్ ట్రైలర్ మర్చిపోయేలా చేసింది. అది ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా దాన్ని నేను ఎక్కువ సార్లు, అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న భయం ఉండేది నాకు, ఈయన నత్తి జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అంటే అప్పుడు దాకా అనర్ఘమైన తెలుగు, ఒక ఒక సరస్వతి పుత్రుడు మామూలుగా ఎన్టీఆర్ మాట్లాడలే తీరుదిద్దా. ఒకసారి నత్తి మాట్లాడేసరికి ఒక చిన్న భయం ఉంది నాకు, ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలా. భయం కాదండి, ఆయన అలా మాట్లాడిన తర్వాత మనకు కూడా నత్తి ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ అది చాలా మంది ఇప్పటి నుంచి ధైర్యం అనట్లేదు, మామూలుగా పెద్ద ధైర్యం అని అంటున్నాం మేము. నిజం అది. తర్వాత ఇంకొకటి రియలైజ్ అయ్యాను, ఇక్కడ స్టిల్స్ లో బాబీ ఆయన జిమ్లో చూస్తున్నారు కదా, ఒక కెమెరామెన్, ఒక డైరెక్టర్, ఒక రైటర్ అన్నీ కనిపిస్తున్నాయి అందులో. నేను మొన్న అడిగాను, నేను నాన్న ఊరిని తాతగారు అన్నీ చేశారు కదా, అలా ఏమన్నా ఐడియా ఉంది చేసా వద్దన్నా, నాకు చేసా మనకు వద్దనన్నా వద్దన్నా మనకంత లేదు, ఆయన మహానుభావుడు, నేను అలాంటివి ఏం చేయను. ఎందుకు అడిగానంటే ఎన్టీఆర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ సినిమా వరకు మూడు క్యారెక్టర్లు, ఓకే మూడు క్యారెక్టర్లు చాలామంది చాలాసార్లు చేసి ఉండొచ్చు, బట్ నేను యాజ్ అ కెమెరామెన్గా సర్ప్రైజ్, స్పెల్ బౌండ్, సరెండర్ ఎన్టీఆర్కి. వై? బికాజ్ మూడు మూడు వేరియేషన్స్ క్యారెక్టర్లు. ఇందాక కుసులు గురించి చెప్పాను, నాటి, కోన, చోట, బాబీ, ఇలా వీళ్ళందరూ కలిపితే కుసుడు. సరే లవ్డ్ పాపం చాలా అమ్మాయి, ఇక్కడ మేమే చెప్పేసాం బయట, చాలా ఎక్కువ మంచివాడు. బట్ జై వెరీ డేంజరస్ ఫెలో, వెరీ వెరీ డేంజర్. జైతో పెట్టుకోకూడదు. ఎంత పెట్టుకోకూడదు అంటే, జై ఇంట్లోంచి బయలుదేరాడంటే ఇక్కడ వచ్చా డైరెక్టర్ బాబీ కానీ చోట కానీ, వస్తాడు ఏం చెప్తాడు ఏం చేస్తాడో అని ఒక భయం. మా ఎన్టీఆరే, మా చిన్న ఎన్టీఆరే, బట్ మాకు ఒక భయం. అంటే ఆ రోజంతా ఆయన క్యారెక్టర్లో ఏంటో తెలీదు. ఆ బట్టలు వేసి ఆ వచ్చి ఆ మీసాలు పెట్టి అప్పుడు ఏంటి అంటే దమాస్ బాబీ, నేను కరెక్టే చెప్తున్నాను కదా, ఇలా అంటే నేను ఏదో పొగట్టానుకో లేకపోతే కాకపోవడం చెప్పట్లా, నాకు మనస్సాక్షి ఉంటుంది కదా, నేను ఫీల్ అయింది నేను చెప్తున్నాను. నేనేం ఫీల్ అయ్యాను, ఈ సినిమా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. మీ ఎక్స్పీరియన్స్ని మేము అందరం షేర్ చేసుకోబోతున్నాం ఆన్ సెప్టెంబర్ 21. మేము వెయిటింగ్ టు సీ ఆల్ ద 3 క్యారెక్టర్స్ అట్ అ గో. డన్. డబుల్ రోల్ అంటేనే మాకు డబుల్ ధమాక. ఇప్పుడు ట్రిపుల్ రోల్, అందులోనూ ఇలాంటి ఒక సూపర్ పర్ఫార్మర్ ఎలా ఉండబోతుందంటే అసలు మాట్లాడలేము, చాలా చాలా ఉంది. ఇంకొకటి ఏంటి తెలుసా, మా కళ్యాణ్ రామ్ గారు లొకేషన్కి వస్తే ఆ రోజు ఎవరితో పుట్టినరోజు అన్నా ఉండాలి, లేకపోతే ఆ రోజు ఈవినింగ్ పార్టీ అన్నా ఉండాలి, కేకులు స్వీట్లు వస్తాయి అంతే, అందుకే వస్తాడు. ఇంకొక రావణాసుడు ఉన్నారు మాకు, మా హరి, మా హరి గారు ఏది ఏ బ్యాకప్ హరి, అదో మా డార్లింగ్ వచ్చింది. ఏంటో మీకు అందరు హీరోయిన్లు డార్లింగ్లే. ఇప్పుడు వస్తుంది ఇగ్లుద్ది, ఏ రాశి రాశి, గెల్లొద్దు గెల్లొద్దు, తోసేయద్దు, హీరో అయినా ఆయనకి మర్యాద ఇవ్వాలి, కాళ్ళు తొక్కేయడాలు, సరేనా? ఏమంటే మీరు చేసినవన్నీ చెప్పేస్తున్నట్టున్నారు. నువ్వు బాబీ పక్కన కూర్చో, గుంటూరు ఫోటోలు తీసి పంపిస్తాను. బాబీ బాబీ బాబీ.